ప్రజా సమస్యలపై ఆర్జీదారులు గ్రామ వార్డు సచివాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలోనే వినతులు సమర్పించాలని సచివాలయంలో వచ్చే ఫిర్యాదులపై వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ హరినారాయణ జిల్లా ప్రజలకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్జీదారులు జిల్లా కలెక్టర్కు ఆర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని తమ ప్రాంతంలోని గ్రామ వార్డు సచివాలయంలో ఫిర్యాదు చేస్తే చాలని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయం నుంచి వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించి సచివాలయంలో ఫిర్యాదులను సమర్పించాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ను 100% పూర్తి చేసేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టామని, వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా వినాయక చవితి పండుగను కోవిడ్ నిబంధనల మేరకు జరుపుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. నా ఒక కోరిక ఏంటంటే, ప్రజలందరూ కూడా నా విన్నపం ఏంటంటే, మీ ఒక గ్రామ సచివాలయంలోనే మీ స్పందన పిటిషన్స్ అన్నీ కూడా ఇవ్వగలరు. ఇంత దూరము చిత్తూరు వరకు కూడా రావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ గ్రామ సచివాలయం పరిధిలోనే వీలైనంత వరకు ఈ స్పందన పిటిషన్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి చర్యలు చేపడతామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కోవిడ్కు సంబంధించి కూడా ప్రజలందరూ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు సలహాలు ఉన్నాయో ఖచ్చితంగా ఈ కోవిడ్ నిబంధనల్ని ఇంకా కూడా పాటించాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఏదైతే మాస్కు, అదేవిధంగా ఫిజికల్ డిస్టెన్సింగ్, అదేవిధంగా చేతులు కడుక్కోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక సూచనలోనే కంటిన్యూస్గా ఇది చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మనకి ఇంకా కూడా పూర్తిగా మనం అందరం కూడా ఈ కోవిడ్ నుంచి బయటపడలేదు కాబట్టి అందరూ 100% వ్యాక్సినేషన్ అయిన తర్వాతనే దీంట్లో నుంచి కొంతైనా మనకు విముక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నిబంధనలు అంతా కూడా అందరూ పాటించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనకు రాబోయే 10వ తారీఖున వినాయక చవితి కూడా జరగబోతుంది. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మనము వచ్చేసి దీన్ని మన అన్ని ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేయవచ్చు. ఖచ్చితంగా మనము కోవిడ్కు సంబంధించిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకొని ఈ ఫెస్టివల్స్ అన్నీ కూడా సెలబ్రేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.